welcome back to our channel Java Gloves, easy maths for all. Okay, ఇంత ముందు మనం ట్రిక్ లో ఆల్జీబ్రా ట్రిక్ లో ఏం చెప్పాము, s plus 1 by x is equal to sum అయినప్పుడు x square plus 1 by x is equal square is equal to ఎంత, x cube plus 1 by x cube is equal to ఎంత, x to the power of something అలా ఉన్నప్పుడు అలా చేసాము. ఓకే, ఈ రోజు ఏంటంటే వాటి భిన్నంగా అంటే ఓన్లీ x plus 1 by x is equal to ఇచ్చినప్పుడు మళ్ళీ x minus 1 by x ఆ టైంలో ఎలా చేయాలి తనకు వచ్చిన ట్రిక్ అది పట్టుకుంటే ఈజీ, చాలా చిన్నగా చెప్తాను. ఓకే చూడండి, x plus 1 by x is equal to 3 అనుకుందాం, అయినట్టయితే x minus 1 by x is equal to ఎంత. ఇలాంటి వాటికి మనం ఒకటి ప్రిన్సిపల్ లా తీసుకుంటాము, అదేంటంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 4. నేను ఈ ప్లస్ ఆర్ మైనస్ 4 ఎందుకు రాస్తున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడ సైన్ మైనస్ ఉంటే మనం మైనస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ సైన్ గుర్తుపెట్టుకోండి, నేను పర్టికులర్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఇక్కడ ఏదైతే మన క్వశ్చన్ అడుగుతాడో ఆ క్వశ్చన్ ఏదైతే సైన్ ఉందో మనం ఆ సైన్ యూజ్ చేయాలి. ఏ విలువ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి x plus 1 by x is equal to a అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్న విలువ మనకి a. ఓకే, దాని స్క్వేర్ చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ 4 తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం దీని వాల్యూ మనం అక్కడ ప్రతిక్షేపిస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి వచ్చింది, అండర్ రూట్ a అంటే 3, 3 స్క్వేర్ అక్కడ ఏమి సైన్ మైనస్ 4. ఓకే, సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4, 9 మైనస్ 4 అంటే 3 5, అంటే ఆన్సర్ ఇస్ రూట్ 5. ఓకే, దెన్ ఇంకో చిన్నగా ఏం చేద్దామంటే x x plus 1 by x విలువ చేంజెస్ చూపిస్తాను ఎగ్జాంపుల్. ఓకే, x plus 1 by x is equal to 5 అనుకుంటే అప్పుడు మనం తీసుకున్నటువంటి వాల్యూస్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకే, అండర్ రూట్ a స్క్వేర్ ఎంత ఉంది, 5, 5 స్క్వేర్, 5 స్క్వేర్ కి 5 స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4. ఓకే, 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25, 25 మైనస్ 4, 25 మైనస్ 4 ఎంత, 21, ఇది ఆన్సర్ అవుతుంది. ఇది మీరు పర్టికులర్ ఇంత స్టెప్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 అని తెలుసు, 5 స్క్వేర్ 25 తెలుసు, 25 కలిపి 4 పోతుంది అనేది డైరెక్ట్ మీరు మైండ్ లో చేసి చేయొచ్చు ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే సైన్ చేంజ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇక్కడ సైన్ చేంజ్ చేద్దాం, ఇక్కడ ప్లస్ ఉందాం, ఇక్కడ మైనస్ తీసుకుందాం, లేదా 5 కి చేద్దాం, లేదంటే 4 కి చేద్దాం, 3 కి చేద్దాం, ఏదైనా చేయొచ్చు. ఓకే, 4 చేద్దాం, x ప్రిన్సిపల్ ఏంటి, అండర్ రూట్ a స్క్వేర్ a అంటే 4, 4 స్క్వేర్. ఇప్పుడు గుర్తించండి ఇక్కడ మన సైన్ ఏముంది, ప్లస్, ఇంతకుముందు మైనస్ అంటే మనం మైనస్ తీసుకుందాం, అంటే ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకోవాలి, ప్లస్ 4. ఓకే, 4 స్క్వేర్ అంటే ఎంత, 16 ప్లస్ 4, అండర్ రూట్ 16 ప్లస్ 4 అంటే 20, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఓకే, x మైనస్ 1 బై x ఇస్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఓకే, చూద్దాం ఇలా కూడా 2, అండర్ రూట్ a స్క్వేర్ 2 స్క్వేర్ ఇక్కడ సైన్ ప్లస్ కాబట్టి ప్లస్ 4, అండర్ రూట్ 2 స్క్వేర్ ఎంత, 4 ప్లస్ 4, అండర్ రూట్ 8 ఇస్ ఆన్సర్. ఓకే, ఎంత సింపుల్ ఉంది, ఇది డైరెక్ట్ మనం చూడగానే చేయొచ్చు ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని చూసి మనం ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకొని మనసులో చేసి చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఓకే గైస్, ఇది ఇంతవరకు ఇది కంప్లీట్, ఇది గుర్తుపెట్టుకోండి, ప్లస్ మైనస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతా నెక్స్ట్ ఏం చెప్తారంటే నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు, నెక్స్ట్ ట్రిక్ ఏం చెప్తారనేది, ఇక్కడ ఎస్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చిన, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చిన, ఇక్కడ మనం ఇంతవరకు చేసినటువంటి ట్రిక్ లో ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది పవర్స్ ఉన్నటువంటి, ఇప్పుడు మైనస్ వచ్చినప్పుడు ఎలా ప్లస్ వచ్చినప్పుడు ఎలా మనం ఎంతకాలం చేస్తున్నాం ట్రిక్స్ తో ప్రూఫ్ చూపించుకుంటూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్. ఇలాంటి ట్రిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.